వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. మనమీద మనం జాలిపడటం మన గుయ్యి మనమే తవ్వుకోవడం లాంటిది. మనమీద ఇతరులు జాలిపడాలనుకోవడం ఇతరులు మనకోసం గొయ్యి తవ్వడం లాంటిదే. నిన్ను ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే దాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేగాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరమయ్యేది ఒక మనిషి కాదు, నీ జీవితం కూడా. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను దాటవలసి ఉంటుంది. మనుషులను చంపగలరేమో గాని వారి ఆదర్శాలను మాత్రం కాదు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే, ప్రేమకు కాదు. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు. కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ ఎప్పుడూ మర్చిపోకూడదు. క్యాలెండర్, అలారం, కెమెరా, టెలిఫోన్, రేడియో, టీవీ, ఇలా అన్నింటినీ స్మార్ట్ ఫోన్ మన జీవితం నుంచి దూరం చేసింది. ఇక మిగిలింది కుటుంబం మాత్రమే. దాన్ని మాత్రం దూరం చేసే అవకాశం ఆ స్మార్ట్ ఫోన్కి ఇవ్వద్దు. అదే జరిగితే భవిష్యత్తులో మనుషులు పోయి రోబోలు మాత్రమే మిగులుతాయి. జీవితమనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది. అందులో కొన్ని తీయనైనా మధురానుభూతి కలిగిస్తాయి, మరికొన్ని చెడు స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదేమైనప్పటికీ మంచి చెడు, సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది, చెడుతో కూడిన దుఃఖాన్ని ఒంటరిగానే భరించాల్సి వస్తుంది. ఇదే జీవిత సత్యం. అబద్ధం చూడ్డానికి అందంగా ఉంటుంది, వినడానికి ఇంపుగా ఉంటుంది, నమ్మడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మనం ఇస్తాం కదా. అదే నిజం. అది వినడానికి కఠినంగా ఉంటుంది, మనసుకి చూడ్డానికి బాగుండదు, నమ్మడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది గనుక. అయితే అబద్ధంతో మొదలైనది ఏది ఎక్కువ రోజులు నిలవదు, అది స్నేహమైనా జీవితమైనా. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట. విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు ఏంటో తెలుసా? అందరినీ సంతృప్తిపరచాలని అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడటం, గతంలో జీవించడం. ఈ 5 లక్షణాలను మనం విడిచిపెట్టి ముందుకు సాగిపోతే అదే నిజమైన జీవితం. ఇది రాసిపెట్టుకో.